స్వదేశీ స్ఫూర్తి అనేది పోయింది. ఏం తినాలన్నా ఎవరికి తెలియదు. ప్రపంచంలోకెల్లా చెత్త తిండి తింటుంది భారతదేశంలోనే, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోకెల్లా చెత్త మందులు, విదేశాల్లో బ్యాన్ అయిపోయిన మందులన్నీ ఔషధాలు ఈ దేశంలో వాడుతున్నారు. విదేశాల్లో నిషేధించినటువంటి వస్తువులన్నీ ఈ దేశంలో అమ్ముడవుతున్నాయి. లక్షల కోట్ల మార్కెటింగ్ జరుగుతుంది. అంటే ఏమిటి, ఈ దేశంలో అంటే మూర్ఖులంతా తయారైపోయారు. భారతదేశంలో ఉన్నంత మూర్ఖులు ప్రపంచం ఎక్కడా లేదు. మనం ఎన్ని సాక్ష్యాలు చూపించండి, ఎన్ని ఆధారాలు నేను చూపిస్తాం, నేను చెప్పే మాటలన్నిటికీ మీకు ఆధారాలు చూపిస్తాం. మీ పద్ధతులు మీ విధానాలు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఎవరు లేరు. ఎవరు లేరు అంటే పాతుకుపోయారనమాట. మేము ఇలాగే ఉంటాం, ఏమైనా కానీ ఇలాగే జీవిస్తాం అని వండి వండికేసే వాళ్ళు తయారయ్యారు. వాళ్ళు భారతీయులంతా అలాగే ఉన్నారు. మేము కరోనా సమయంలో కరోనా కారణాన్ని జనం అంతా బిందేలేస్తున్నారు. మేము పత్రికలు మాకేం పని, ఇంకా పత్రికలు చదవడము, ఇవన్నీ ఆర్టికల్స్ చూడటము, మరి డాక్టర్ల యొక్క ఇంటర్వ్యూలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. మేము ఎప్పుడు ఊరికే పని పాట లేకుండా ఉంటాం. చూసి కరోనా అనేది పెద్ద షడ్యంత్రము, ఈ వ్యాక్సిన్ అనేది కూడా ఒక పెద్ద షడ్యంత్రము అని వందల మంది ప్రపంచ డాక్టర్లు చెప్తారు. నేను చాలా మందికి ఫోన్ చేసి చెప్తా, వ్యాక్సిన్ తీసుకోకండి, అది నష్టమే కానీ లాభం ఉండదు అని 50-60 మందికి ఫోన్ చేసి చెప్పాము. దానికి సాక్ష్యాలు పంపించాం, ప్రూఫ్స్ పంపితే 50-60 మంది చెప్తే 20-30 మంది స్పందించి తీసుకోలేదు. మిగతా వాళ్ళంతా కూడా ఎగబడి పోతే దొరకదు అన్నట్టు 2, 3, 4 ఏమో ఉన్నాయి కదా డోసు తీసుకున్నారు. కాలాంతరంలో అవి దుష్ప్రభావాన్ని చూపిస్తాయి అని సైంటిస్టులు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు, వేల మంది చెప్తున్నారు. కానీ మీడియా ఏది చెప్తే అదే నమ్మేవాళ్ళు ఉన్నారు. టీవీలో వచ్చింది కాబట్టి సత్యము. ఇక బాగా సాధువులు చెప్తే వీళ్ళకి ఏం పని పాడలేదు, ఇలాగే చెప్తుంటారు వీళ్ళు. మరి టీకా తీసుకొని వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలి, ఎంతో మంది ఇప్పటికీ హాయిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఏమీ కరోనా రాలేదు, ఏం రాలేదు. టీకా తీసుకున్న వాళ్ళే కోళ్ళ నుంచి వచ్చాయి, నేను కూడా తీసుకోలేదు. బట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నాంటే బుద్ధి నశించిపోయింది భారతదేశంలో. ప్రపంచానికి జగద్గురువుగా ఒకప్పుడు ఉన్నాం, ఇప్పుడు ప్రపంచానికి బానిసలు మనం. ఎవడు ఉద్యోగం ఇస్తాడా, ఎవడు పోషిస్తాడా, ఎవడు బతికిస్తాడా, ఎవడు అన్నం పెడితే వాడి దేశానికి వెళ్ళిపోతాడు. ఇక్కడికంటే 10 రూపాయలు ఎక్కించిన పర్వాలేదు, 10 రూపాయల కోసం గడి తినే మనుషులు తయారైపోయారు. చాలా శోచనీయమైన విషయం, కానీ వాస్తవం అని చెప్పక తప్పదు. మరి పిల్లల్ని ఎందుకంటే బానిసలను తయారు చేస్తున్నాం, దొరలను కాదు దొంగలను తయారు చేస్తున్నాం. దొంగ ఏం చేస్తాడు, ఇంట్లో ఉన్నదంతా దోచుకొని చెక్కేస్తాడు. పిల్లలు కూడా అదే చేస్తున్నారు. చదువులు అంటారు, ఉద్యోగాలు అంటారు, అది స్పెషల్ కోచింగ్లు అంటారు, అది ఇవి అని చెప్పి డబ్బులన్నీ లాగేస్తారు. తర్వాత విదేశాలకు చెక్ చేస్తారు, టాటా గుడ్ బై. చాలా బాగుంది ఈ పద్ధతి అనుకుంటున్నారు అందరు, ఒంటరి చావచ్చు వస్తున్నారు. కాబట్టి మనము పక్కవాడికి ఇబ్బంది కలుగుతుందంటే మనం ఆలోచిస్తాం, అదే వాడికి ఇబ్బంది కలుగుతుంది, మనం అదే పని చేస్తే మనకు కూడా ఇబ్బంది వస్తుంది కదా. ఎవరు ఏం ఆలోచించట్లేదు, మైండ్ వాడుకోవడం ఎప్పుడో మానేస్తారు. అందరూ అట్ట మీద పెట్టేస్తారు మెదడు. గుబ్బులో గోవిత గొర్రెల మంద, ఇక మంద నువ్వు ఎవరు తోలుకుంటే వాడికి రాజ్యం. గొర్రెల్ని పలానా రామయ్య గొర్రెలు ఉన్నాయి, రామయ్య గొర్రెలు రామయ్య తోలుకుంటేనే పోతాయని ఏం లేదు. రామయ్య నాలుగు తల్లి రామయ్య దగ్గర కర్ర తీసుకొని తోలితే ఎవరు తోలినా సోమయ్య తోలినా పోతాయని. అట్లాగా భారతీయులంతా తయారయ్యారు. ఒక్కరోజులో జరిగిన పరిణామం కాదమ్మా, క్రమక్రమంగా 70 స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 70 ఏళ్లలో క్రమంగా ఈ స్థితికి మనం చేరుకున్నాం. ఇది మహర్షి దయానంద సరస్వతి మనకి ఏనాడో చెప్పాడు. స్వాభిమానంతో జీవించండి, స్వావలంబనతో జీవించండి, స్వాతంత్ర్యంతో జీవించండి అని చెప్పి 150 ఏళ్ళలో. ఇంకా దిగజారడమే ఉంది తప్ప పనికి పోవడం ఏమీ కనిపించడం. మేము కూడా చదివాము ఈ చదువులన్నీ, స్కూల్లో చదివాము, కాలేజీలో చదివాము, డిగ్రీ కాలేజీలో, పీజీ కాలేజీ అన్ని చదివాము.
दर्टिफिकेट उपयोग हाई स्वतंत्र आधार पड़ा भगवं धर्म साफ्टवेर लक्षल रूपये आदाय निजापे घोषाल साफ्टवेर इंजनीर स्वदेशी व्यवसाय व्यापार स्वतंत्र अभी मन अंदर दी विषम दागिस्ना संस्कृति सभ्यता ले आचार परंपर लेकिन पद्धति इधी स्वयं विनाशना पंचवर्ष प्रणाला मन विनाशना मनमे मन कुछ कोम मनमे नुटली मनने कोम मनने नरके मन अला मारी काबी मन स्वाभिमान अवसर आत्माभिमान अवसर लेनी जाति व्यक्ति कुकर चंपी विस्तर लागू बदका गौरव विदेश संपादि तरीवे मैं भारत देश पर्यटन स्पेषल प्लेस इेल मंदिर डाक्टर उक्रेन युद्ध पारे अर्तकोस्ट भारत देश इंटर नीचु भ्रष्ट देश मुझे जगद्गुरु आगे मन एपड़दा मन मैं सैटिंग मार्च को पद्धति मार्च को नड़बड़ी मार्च को मन मुझे व्यक्तिगत साजिको इक प्रापंचिक विवेकानंद विदेश व्यापार उद्योग भारत देश सभ्यता संस्कृति मनमे उद्योग व्यापार तब मन संस्कृति सभ्यता लक्ष्य ध्येय सर चलो विदेश उद्योग तब मैं नी देश गोपतना विदेश नी देशा प्रपंच देश गोपना प्रयत्न इतना प्रयत्न विदेशी विदेश चाल मंदिर अटल विदेशी मारी चल तेलीक बहुपड़ कष्ट